నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ పిలుపునిచ్చారు. ప్రపంచ రక్తదాన దినోత్సవంలో భాగంగా జిల్లా రెడ్ క్రాస్ సంస్థ మరియు గొలువి ఆసుపత్రి సంయుక్తంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ జె నివాస్ శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడాలని కలెక్టర్ యువతకు పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన గొలువి ఆసుపత్రి సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. జిల్లాలో మిగిలిన ఆసుపత్రులు సిబ్బంది కూడా రక్తదాన శిబిరాలు నిర్వహించాలని సూచించారు. వరల్డ్ రెకగ్నిషన్ డే జరిగింది, దాని సందర్భంగా ఈరోజు వాళ్ళు ప్రత్యేకమైన రక్తదాన శిబిరం ఏర్పాటు వాళ్ళకి ముందుగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మెడికల్ ఫీల్డ్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఈ యొక్క బ్లడ్ కొరత ఎంత ఉంది, అది ఎంత అవసరం అని చెప్పి తెలుసు. సో ఇది ఒక దానం అనేది ఎంత దీనికి అవసరం ఉందని కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి ఈరోజు వాళ్ళే ముందుకు వచ్చి వాళ్ళ ఎంప్లాయీస్ కొంతమంది పబ్లిక్ వాళ్ళందరితో ఇక్కడ మనం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఒక 50 యూనిట్స్ దాకా ఈరోజు వాళ్ళని ప్లాన్ చేసుకున్నారు. ఈరోజు వాళ్ళ 50 ప్రాణాలని కాపాడిన వాళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళందరికీ మండవసారి తెలియకపోవడం తెలియజేస్తున్నాను. ఈ యొక్క స్ఫూర్తిని తీసుకుంటూ మన జిల్లాలో ఉన్న మిగతా ఉన్న హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రావాలా, ముఖ్యంగా యువకులు వాళ్ళు తప్పనిసరిగా రావాలా. ప్రత్యేకంగా కోరుకున్నది ఎవరైతే ఈ సినీ నటులు వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారో ఫ్యాన్స్ పెద్ద స్థాయిలో రావాలా. వాళ్ళ హీరో ఎవరైతే చేస్తున్నారో ఈవెన్ వాళ్ళు చిరంజీవి గారు తెలుసు, చాలా బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేస్తున్నారు వాళ్ళ ఫ్యాన్స్. అదేవిధంగా మిగతా యాక్టర్స్ ఫ్యాన్స్ కూడా వచ్చేసి వాళ్ళ బర్త్డే సందర్భంలో అదేమీ కాకుండా మాకెప్పుడు అవసరం ఉంటుందో ఆ టైంలో వాళ్ళందరూ ఫ్యాన్స్ కూడా వచ్చి ఇవ్వాలని చెప్పి సమూహంగా కోరుతున్నాను. అదేవిధంగా మెయిన్గా కాలేజెస్ పిల్లలు చదువుతున్న పిల్లలు యువకులు వాళ్ళు గ్రాడ్యుయేషన్ ముందుగా రావాలా. కాలేజ్ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి డిగ్రీ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి